డాక్టర్ గారు నా వయసు 25 సంవత్సరాలు నాకు తరచుగా పొట్టలో నొప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చారు మందులు వాడినన్న రోజులు బాగానే ఉంటుంది మందులు ఆపేసిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా నొప్పి మొదలవుతుంది నాకున్న సమస్య ఏంటి మేము ఎలాంటి చికిత్స తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం పొట్టలో నొప్పి రావటం అనేది మందులతో తగ్గుతాంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎసిడిటీకి సంబంధించి మందులు మీరు తీసుకుంటున్నారు అది తీసుకున్నంతసేపు మీకు నొప్పి లేకుండా ఉంటుంది మళ్ళీ ఆపేసిన వెంటనే నొప్పి ఉంటుంది అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడు నెక్స్ట్ చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ అనే పరీక్ష చేయించుకుని హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఏమైనా ఉందా అనేది పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ ఇలాంటి బ్యాక్టీరియా మన పొట్ట లోపల ఉంటే ఇది యాసిడ్ని ఎక్కువ తయారు చేస్తాం దీనివల్ల నెమ్మదిగా పేగులో పూత రావటం దాని తర్వాత అల్సర్స్ రావటం అనేది జరిగే అవకాశం ఉంటుంది మందులు తీసుకున్నప్పుడు నొప్పి తగ్గుతుంది అంటే ఆ ఎసిడిటీ తక్కువ అవటం వల్ల మీకు నొప్పి తగ్గుతుంది కానీ కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ని నిర్ధారణ చేసుకుని ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుని పొట్ట లోపల అల్సర్స్ ఏమి లేవో అని చెక్ చేసుకోవడానికి ఎండోస్కోపీ కంపల్సరీ చేసుకోవాలి ఎండోస్కోపీ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్కి దొరికే అవకాశం ఉంటుంది